అభివృద్ధి కూడా లేదండి ఎక్కడ పెట్టినా కూడా. Yes, పృథ్వి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, పృథ్వీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కొండరాజు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా 14 ఇయర్స్ ముఖ్యమంత్రిగా చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అప్పుడు అన్ని విమర్శలు రాజకీయ విమర్శలే, కక్ష సాధింపు విమర్శలు, కక్ష సాధింపు ధోరణిలో ఒక్కరోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనిచేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పనిచేస్తే ఎలాంటి సింప్టమ్స్ ఇస్తాయి భవిష్యత్తుకు? కొండా రాజీవ్ గాంధీ గారు మీ సిస్టమ్ మ్యూట్ లో ఉందండి, కొద్దిగా అన్మ్యూట్ చేయండి ప్లీజ్. అది మ్యూట్ వస్తుందా, వాయిస్ వస్తుందా? ఎస్ 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 ప్లీజ్. ఎస్, మీరేమో రాజశేఖర రెడ్డి గారు అసలు జనరల్ గా ఏ కేసులు పెట్టలేదని మీరు మాట్లాడుతున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి అని ఆమె 26 కేసులు పెట్టాడు, ఏమి నిరూపించుకోలేకపోయాడు అని చెప్పేసి ఇదే చంద్రబాబు కేసులు నమోదు చేయడం, కేసులు నమోదు చేయడం, ఆరోపణల పైన విచారణలు కొనసాగించడం వేరు, అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం వేరు. నన్ను దయచేసి నన్ను చెప్పనివ్వండి, నేను చెప్పిన దాన్ని మీకు తప్పు అనిపిస్తే నాది పూర్తయిన తర్వాత నన్ను క్వశ్చన్ అడగండి. ఇప్పుడు వరకు వాళ్ళు ఇద్దరు మాట్లాడినప్పుడు ఎలా మౌనంగా ఉన్నారు, నేను చెప్పినప్పుడు కూడా దయచేసి మౌనంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారిని గతంలోనూ కేసులు పెట్టారు, కేసులు పెట్టినప్పుడు స్టేలు తెచ్చుకున్నాడు, ఒక రకంగా వ్యవస్థలు మేనేజ్ చేశాడు. నేను ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవారు తండ్రి కన్నా అన్నింటిలోనే కూడా ఒక 2-3 అడుగులు ముందే వేస్తాను, ఎక్కువగానే ఉంటానన్నాడు. సంక్షేమంలో గానీ అభివృద్ధి గానీ తండ్రి మించిన తనయుడుగా ఉన్నాడు. అవినీతి చేసే అక్రమార్కుల కట్టడి చేయడంలో కూడా రాజశేఖర రెడ్డి గారి కంటే 2 అడుగులు ముందే వేశాడు. డౌటే ఉంది అందులో. మీరు అందరూ ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని ఎవరు అంటలే, అరెస్ట్ చేసిన విధానం తప్పనేస్తున్నారు. ఏం తప్పు చేశారు? అరెస్ట్ చేసిన విధానంలో జనరల్ గా ఒక లాయర్ గా మాట్లాడుకుంటే అరెస్ట్ చేసే వ్యక్తికి తనను అరెస్ట్ చేస్తున్నట్టు నోటీస్ ఇవ్వాలి, 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి, తమ కుటుంబ సభ్యులకు తెలియపరచాలి, అతను హెల్తీగా ఉన్నాడా లేదా అని చూడాలి, హెల్త్ బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాలి, లేదంటే రిమాండ్ రిపోర్ట్ లో పెట్టాలి, జడ్జి గారి ముందు 24 గంటలు సబ్మిట్ చేయాలి, జడ్జి గారు బెయిల్ ఇస్తే ఇంటికి వెళ్ళాలి, కస్టడీకి చెప్తే జైలుకి పంపాలి. ఇది కదా ఇంతకు మించి అప్రజాస్వామికి ఏం జరిగింది? ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వలేదా? అవ్వకపోతే ఎవరైనా చెప్పండి. ఇందాకుండా ఓకదంపుడుగా అందరూ కూడా హక్కులు ఉల్లంఘన, హక్కులు ఉండాలి, ఎవరో ఎవరో హక్కులు ఎవరు ఉల్లంఘించారు? నేను ఒకటే చెప్తున్నా, ఇందాక మాణిక్యాలరావు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం వల్ల తద్వారా ఏంటంటే ఓ భయభ్రాంతులు గురి చేసేయాలి, అది కాదండి భయభ్రాంతి. ఇంకోటి చెప్తున్నాను, మాణిక్యాలరావు గారు భయపడితే భయపడిపోతారా, పృథ్వీరాజ్ గారు భయపడిపోతారా, రాజీవ్ గాంధీ భయపడిపోతారా, ఎవరెవరి కోసం భయపడిపోతారు? గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ యోజన అధ్యక్షుడు అనేక పోరాటాలు నేను చేస్తే రోడ్డు మీద నన్ను ఆపలేని చేతగాని తెలుగుదేశం ప్రభుత్వం ఇంట్లో ఉన్న మా నాన్న షుగర్ పేషెంట్ తీసుకొచ్చి ఏటుగా పెట్టి అనేక కేసులు పెట్టారు. నేను ఏమైనా జడిసానా పారిపోయినా వీరోచితంగా పోరాటం చేశాను, ఆ కోర్టులన్నీ తునాతునకలైపోయి కేసులు కొట్టేసి చీపమ్మలు ముట్టుకెళ్ళేసినాయి తెలుగుదేశం పార్టీ మీద. అప్పట్లోనే ఇవన్నీ ఎవడో ఎవడనే జడిపిస్తే జడిచిపోయే సినిమాలు ఏం లేవు, వీళ్ళు ఊహలు అంతే. బట్ ఒకటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేటువంటి ఈ రోజు మాణిక్యాలరావు గారు ప్లీజ్ ఆగాలి, మాణిక్యాలరావు గారు 1 మినిట్, లెట్ హిమ్ కంప్లీట్, లెట్ హిమ్ కంప్లీట్. నువ్వు సబ్జెక్ట్ ఆయన అడిగిన ప్రశ్నించుకోండి, నేను రాసుకున్నాను, మీరు చేసిన రాశాను, మీకు కెపాసిటీ ఉంటే రాసుకోండి, అంతవరకు మాత్రం దయచేసి ఆగండి, తర్వాత మాట్లాడండి. మధ్యలో ఓవర్కమ్ లో ఇంటర్కమ్ లో వద్దు, చెప్పాడు వినాలి. మీరు అసలు మీరు చెప్పారు కదా, నేనేం చెప్తున్నా అంటే ఒకరు ఒకరిని భయపెడతారు అనుకోవడం అంటే అది పూర్తి అవాస్తవం సార్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఉంటే హక్కులు వాళ్ళకు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదా? కడిగి ముచ్చులా బయటికి రమ్మనండి, లేదా తప్పు చేశారా జైల్లో చెప్పకూడదు, తప్పదు, జైలు పక్షాన్ని జీవితం అనుభవించుకుంటాడు ఆయన కూడా, తప్పేంటి అందులో? కాకపోతే ఏంటంటే నేర నిరూపణ జరిగేదానికి, నేర ఆరోపణ జరిగేదానికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఆ వ్యత్యాసాన్ని ఇప్పుడిప్పుడే పృథ్వీరాజ్ గారు, ఇప్పుడిప్పుడే మాణిక్యాలరావు గారు తెలుసుకుంటున్నారు. 24 జగన్మోహన్ రెడ్డి గారిని అనేక విమర్శలు చేశారు, మీ దాకా ఒత్తిగా నొప్పి తెలియలేదు. కంగారు పడకండి, ఇంకా ముందున్న ముసల పండగ. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన విధానంలో ఏ విధమైనటువంటి తప్పులు లేవు, ఏ విధమైనటువంటి పొరపాట్లు లేవు. ఎక్కడైనా ఏదైనా ఉంటే అంటే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే గవర్నర్ పర్మిషన్ కావాలి తప్ప ఒక శాసనసభ్యుడు విపక్ష నాయకుడు అరెస్ట్ చేస్తే నాకు తెలిసిన వరకు గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. ఇన్ కేసు ఉందనుకోండి, తప్పు చేస్తే గవర్నర్ వ్యవస్థ ఉంది, వాళ్ళు ప్రశ్నిస్తారు, దానికే ఉంది. రెండవది, ఇదే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు ఇలా పారిపోతారా, చంద్రబాబు నాయుడు గారు పారిపోతారంటే నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి పిఏ అయినటువంటి పెండ్యాల శ్రీనివాసులు గారు ఎవరి మీద ఎత్తే 2000 కోట్ల ఆరోపణలు వచ్చినాయో ఆయన ఇప్పుడు భారతదేశంలో ఉన్నాడా లేదా టక్మని చెప్పనండి.
అడిగిన ప్రశ్నకు జవాబు తప్ప అన్ని చెప్తున్నారు. మీరు మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. వాస్తవానికి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి పదవిని పూర్తిగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కోర్టుల మీద ఆయనకి అది ఉందో లేదో తెలియదు. ఆయన మాట్లాడే దానికి అది ఒక ఆన్సర్. రెండోది కనుక చెప్పాను అన్నారు కదా పిఏ శ్రీనివాసరావు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పిఏ పర్సనల్ సెక్రటరీగా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వ అధికారి. ఇప్పుడు కూడా ఆయన జిఐడిలో అడిషనల్ సెక్రటరీ, అంటే స్టేట్ స్థాయి ఆఫీసర్ గా ఉన్నాడు. స్టేట్ స్థాయి ఆఫీసరు అమెరికా వెళ్ళాలన్నా సెలవు మీద వెళ్ళాలన్నా ప్రభుత్వ అనుమతి ఇవ్వాలి. ప్రభుత్వ అనుమతి ఇచ్చిందా లేదా? ఇస్తే మీరు ఎందుకు పంపించారు? అతని మీద ఆరోపణలు ఉంటే ఎందుకు పంపించారు? స్టేట్ గా చెప్ప ఆపితేనేమో ఆ పేరు లబోదిపో గోపు గుయ్యం అనిపించారు అంటారు. పంపిస్తేనేమో దొంగను అలా పంపించారు అంటారు. చెప్పండి, చంద్రబాబుకు వాటా ఉందా లేదా? చంద్రబాబు దొంగ కాదా? చంద్రబాబు డబ్బులు నొక్కేశాడా లేదా? ఆ తీసుకుంటది ఎవరు పంపించాడు? పారిపోయాడు ఒక దొంగలాగా, పారిపోయాడు ఒక దొంగలాగా. మాట్లాడుతున్నప్పుడు ఈ పాయింట్ మీదే మనం మాట్లాడాలి. చెప్పారు కదా, ఏది మాట్లాడొద్దని జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్మిషన్లు పెట్టుకోవడం లేదు. అక్కడ జరిగే ఆర్థికమైన నేరాలందరూ అక్కడ చేరారు. మొత్తం అంటే డిబేట్ లోకి వచ్చి వినండి, డిబేట్ లోకి వచ్చి చెప్పేది వినండి. మీరు మాట్లాడటానికి వినండి, మేము మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడినా తర్వాత ప్రభుత్వం మారడం కూడా ఖాయం. చంద్రబాబు నాయుడు మాట్లాడారు జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని పృథ్వీరాజ్గా ఖండిస్తున్నాం. జనసేన తరపున ఈ అరెస్ట్ అనేది అప్రజాస్వామికం. ఏంటంటే ముఖ్యమంత్రికి ఆధారాలు లేవయ్యా? మరి మీ ఓడి మీద ఎన్నో ఉన్నాయి, మీ ముఖ్యమంత్రి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మరి అవన్నీ మరి శుక్రవారం నుండి బెయిల్కి వెళ్ళాలంటే ఎన్ని కోట్లు అవుతాయి అని చెప్పిన వ్యక్తికి మరి పర్మిషన్ ఇచ్చి లండన్ ఎలా పంపించారు? మీరు వ్యవస్థలు మీరు మేనేజ్ చేయట్లేదా? మీరు మేనేజ్ చేయట్లేదు చెప్పండి. వ్యవస్థలు వచ్చి గట్టిగా మాట్లాడటం కాదు, సబ్జెక్ట్ మాట్లాడండి. ఏంటంటే ఎలక్షన్ వర్షిక్ట్ అద్భుతంగా ఉంటది. మీరు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగే పృథ్వీ గారు, నేను రాజీవ్ గాంధీ గారిని ఒక క్వశ్చన్ అడిగినాను, ఆన్సర్ కరెక్ట్ గా చెప్పలేకపోయారు. మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడారు. స్థితిగతులనే మారుస్తారు.
మీరు స్థితిగతులనే మారుస్తారు. ఈ ప్రభుత్వం ఇక్కడ తోటి ఫుల్ స్టాప్ 6 నెలలు మీరు ఏమైనా చేసుకోండి. మీకు చరణీయతం పాడటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ డేట్ కోసం. చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది అది అప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా జనసేన తరఫున మేము ఖండిస్తున్నాం. ఆయన బెయిల్ మీద వస్తారు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఈ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పిన వ్యక్తులు బెయిల్ ద్వారా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అది తెలుసుకోండి. ముందు సిగ్గు పడాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్. మీరు ఈ చేయితో ఆయన ఉగ్రవాడు కాదు, ఆయన బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది ఆయన ఆరోగ్య రీత్యా వయసు రీత్యా ఆయన మనం గౌరవించాలి. అలాంటి వ్యక్తిని మనం ఈ రోజున బస్సు దగ్గరికి వచ్చి నంద్యాలలో ఆయన బస్సులో నిద్రిస్తుంటే తలుపులు దబ 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 కొట్టి 100 మంది మీరు బయటికి రాకపోతే అద్దాలు పగలు కొట్టైనా లోపలికి వస్తామన్న రికార్డులు కూడా ఉన్నాయి నంద్యాలలో. చాలా మంది రికార్డు చేసి పెట్టారు. ఇది అప్రజాస్వామికమా, పోలీసుల దౌర్జన్యమా? ఇది ఒక నోటీసు పక్కన లాయర్లు ఉంటే లెట్ మీ షో ది నోటీస్ వై యు ఆర్ అరెస్టింగ్ మీ అని ఆయన అడుగుతుంటే దానికి సమాధానం చెప్పలేని వ్యక్తి, లోకేష్ వెళ్తే తండ్రి దగ్గరికి వెళ్ళలేని వ్యక్తి, ఆయన మరి ఈ రోజున వాళ్ళ సతీమణిని కూడా పంపించిన వ్యక్తి, సాయంత్రం వరకు ఇన్ని రకాలుగా ధర్నాలు చేస్తే అప్పుడు పర్మిషన్ ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ ఆపేస్తారా? ఆయన పార్టీ రేపు పొద్దున్న మా జన సైనికులతోటి మీటింగ్ ఉంది. అంటే అక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకు దడదల్లాడిపోద్దని చెప్పే సంగతి, ఏదో ఉధృతాలు జరిగిపోతే మేము అలాంటి నీచమైన పనులు, పొంగనూరులో మీరు చేసినటువంటి, భీమవరంలో మీరు చేసినటువంటి రాళ్ళ దాడులు, చోడబుడ్డలు చట్టాలు అలాంటి నీచమైన స్థాయికి జనసేన కానీ టీడీపీ కానీ పాల్పడదు. మీ చర్యలు అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంతకు మించి మేము ఇంకేం చెప్పదలుచుకోలేదండి. ఆయన బెయిల్ మీద ఇంకొక అరగంటలో బయటకు వస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చంద్రబాబు. పృథ్వీ గారు, కొండా రాజీవ్ గాంధీ గారిని ఒక క్లారిఫికేషన్ అడిగినా.